లిటరల్లీ మీరు ట్విట్టర్ చూసినా, బయట చూసినా, ఎక్కడ చూసినా జనసేనకు సంబంధించినటువంటి సపోర్టర్ అనే ప్రతి వ్యక్తి కూడా బాలినే అని రాకూడదు, కావాలంటే టీడీపీ పంపించుకో అన్నా నువ్వు అని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్గా చెప్తున్నారు. జనరల్ గా ఫస్ట్ నుంచి కూడా జనసేనకి ఎప్పుడైనా సలహాలు సూచనలు ఇచ్చేటువంటి క్యాండిడేట్లు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే యువత ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్లే జనసేన పార్టీ సపోర్టర్లుగా ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ సలహాలు సూచనలు ఎక్కువ ఉంటాయి. ప్రతి పార్టీకి ఉంటాయి, చంద్రబాబుకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, జగన్ కి ఇచ్చేవాళ్ళు ఉంటారు, రేవంత్ కి కేసీఆర్ కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ జనసేనకి ఫస్ట్ నుంచి ఆ మోతాదు ఎక్కువ, చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అభిప్రాయాలు అట్లా చెప్తూ ఉండాలి. అవతల చేస్తారులే తర్వాత ఖచ్చితంగా అభిప్రాయాలు అయితే చెప్తూ ఉండాలి. అయితే వీళ్ళు పార్టీలకు సంబంధించి చెప్తున్నారనే నా బాధ. పాలన గురించి చెప్తే బాగుంటుంది, ఫస్ట్ నుంచి కూడా ప్రజలకు ఉన్న సమస్యలను తీసుకెళ్తే బాగుంటుంది. సరే అనేవి పార్టీ ఎట్లా నడపాలో పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు చాలా మంది, ప్రతి వాళ్ళు ప్రతి పార్టీలో ఉంటారు, ఆ బ్యాచ్ జనసేనలో కాస్త ఎక్కువ ఉంటారు. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంత డేంజరస్ పొలిటీషియనా అనేది ప్రశ్న. మీరు ప్రకాశం జిల్లా రాజకీయాలను కనుక అబ్జర్వ్ చేస్తే 1999, 2004, 2009లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ రాజశేఖరుడు అనుచరుడుగా ఉంటూ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 1996లో రాజకీయాల్లోకి వచ్చారు, 1999లో గెలిచారు, అంతా కూడా ప్రహసనం సాగింది. 2012లో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు, అప్పుడే జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టారు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, అక్కడి వరకు ఓకే. అయితే 2014లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, అంటే సీఎంగా ఓడిపోయారు, ఈయన కూడా ఒంగోలు నుంచి వైసీపీ తరఫున ఓడిపోయారు ఎమ్మెల్యేగా. దామచర్ల ఎవరు అవతల గెలిచారు, బాగానే ఉంది. అక్కడి నుంచి కూడా 19 వరకు అసలు ఒంగోలులో అడుగే పెట్టలేదు ఆయన అనేటువంటి అలిగేషన్స్ ఆయన మీద ఉండేవి అప్పట్లో. సరే 2019లో గెలిచిన తర్వాత, పైగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాలం కావచ్చు, 19లో గెలిచాక గెలిచే ముందు ఈ టైంలో, ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైం పీరియడ్లో రాజకీయాలలో శత్రువుల్ని ఎక్కువగా పోగువేసుకున్నటువంటి రాజకీయ నేత ప్రకాశం జిల్లాలో నెంబర్ 1 పొజిషన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తారని అంటారు. మీకు ఆమంచి కృష్ణమోహన్ కావచ్చు ఆయనతో కావచ్చు ఈయన, లేకపోతే ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో ఉన్న దామచర్లతో కావచ్చు, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు తగవచ్చు. అంటే ఆ వైరం ఎట్లా ఉంటుందంటే ఇక భీభత్సమైనటువంటి వైరం అనమాట. ఇక అవతలోళ్ళు ఈ వ్యక్తితో సర్లే ఈసారికి సయోధ్య పెట్టుకుందాం, అయిందేదో అయింది రాజకీయాల్లో మామూలే కదా అనుకునే పరిస్థితి రాదు ఇక ఇంత గొడవ పెట్టుకుంటే. అవతల వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప తర్వాత సంగతి, ఈయనతో ఏదైనా వైరం అనేది పడితే ఇంకొకసారి ఈ వ్యక్తి జోలికి వద్దురా బాబు, అసలు వద్దులే. పార్టీ అధిష్టానం చెప్పిందా, జగన్ చెప్పాడా, చంద్రబాబు చెప్పాడా, పవన్ కళ్యాణ్ చెప్పాడా, కాదు నేను అసలు ఈయనతో పోదు, అసలు వద్దు నాకు ఈయనతో అనే పొజిషన్కి ఈయన తీసుకొస్తారు అనేటువంటి మెయిన్ ఎలిగేషన్, మెయిన్ మాట ఈయన మీద ఉంది. టాక్ అయితే ఉంది, నిజం కాదు మనకు తెలియదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈయన మంత్రిగా ఉంటూ వేరే కంట్రీకి ఏదో ఈ జూదం అంటారు కదా ఈ టైప్ దానికోసం ఆయన వెళ్ళారని, దాని గురించే ఈయన చాలా ఖర్చు పెట్టారని, చాలా డబ్బు పోగొట్టుకున్నారు గెలిచారు తర్వాత సంగతి, బాగా లావిష్ గా బతకడానికి అలవాటు పడ్డారు అనేటువంటి మాటలు ఇవన్నీ ఉన్నాయి. అయితే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈయన అంటే పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళతో బాగా టచ్ లో ఉంటారు. ఈయన వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బలోపేతం వస్తుంది కదా పార్టీ అని, ఎందుకంటే గతంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కావచ్చు, వైసీపీ నాయకులతో కావచ్చు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, పార్టీని జనసేన పార్టీని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్ట్రాంగ్ చేయగల వ్యక్తి అనేటువంటి ఒక మోటో ఆయన పట్ల ఉంది కాబట్టి చేద్దాం అనేది వీళ్ళ ఉద్దేశం. అయితే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే వాళ్ళు జనసైనికులు వీళ్ళ ఎందుకు వద్దు అంటున్నారంటే ఈ వ్యక్తి చాలా డేంజరు, ఎంతగా అంటే పవన్ కళ్యాణ్ని కూడా ఓవర్ షాడో చేయగలిగేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని పెట్టుకుంటే గనక జిల్లా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలోపేత సంగతి దేవుడు, అసలు కూటమిలోనే లోకలకులు సృష్టించగలిగినటువంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తితను దూరం పెట్టాల్సిందే ఇతన్ని అంటూ జనసేన సపోర్టర్లు అసలు ట్విట్టర్లో విపరీతంగా దీని గురించి రాసుకొస్తున్నారు, పుంకాను పుంకాలుగా రాసుకొస్తున్నారు. కానీ ఏ పార్టీ అధిష్టానాలైనా బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళు 100 చెప్తారు రోజు దేశవ్యాప్తంగా, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు రోజు సపోర్టర్లు దేశవ్యాప్తంగా, ఇవన్నీ మోడీ రాహుల్ గాంధీ చేసుకుంటూ కూర్చోలేరు కదా, వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకి ఉంటాయి, అవి తప్పొచ్చు కూడా ఖచ్చితంగా, అలాగని వీళ్ళు చెప్పింది చేస్తే అదే రైట్ అవుతుంది లేదు అది కూడా తప్పొచ్చు. సో అందువల్ల ఏంటంటే డిస్కషన్స్ వింటున్నారు చూస్తున్నారు, ఫైనల్ గా ఆయన తీసుకునేలానే కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 22 సామ్నేని ఉదయభాను, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా జనసేనలో జారబోతున్నారు అనేది మనకి ఒక చూచాయిగా, మనకు స్ట్రాంగ్ గా అంటున్నటువంటి సమాచారం, చూచాయి కాదు స్ట్రాంగ్ గా అంటున్న సమాచారం. కానీ జనసైనికులు మాత్రం అసలు ఆయన తీసుకోకురా నాయన అని పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు చాలా ఇదవుతున్నారు. మీకు ఇంకేమైనా రీజన్స్ కనిపిస్తున్నాయా ఇతను జాయిన్ అవటం వల్ల జనసేనలో బెనిఫిట్స్ మీకు ఏమైనా కనిపిస్తున్నాయా, లేక నెగిటివ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, మీకేమనిపిస్తుంది? ఎందుకంటే వాళ్ళందరూ చెప్తున్నారు, దాని గురించి నేను చెప్తున్నా బాగానే ఉంది, కానీ మీ దగ్గర ఇంకో కొత్త పాయింట్ మంచి పాయింట్ ఉండొచ్చు కదా, కాబట్టి మీరు కామెంట్ చేయండి మీకేమనిపిస్తుంది, నేను వెళ్తే బెటరా వెళ్ళకపోతే బెటరా, ఒక క్లియర్ అనాలిసిస్ రాసుకోండి రాజకీయంగా మీకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి.